మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక పాట చూశాను. ఆ పాట పల్లవి ఏంటంటే, చూడకయ్య నెమలీ కళ్ళ తూగుతున్న తూనీగళ్ళ అనే పల్లవితో ప్రారంభమైన ఒక పాట చూశాను. చాలా బాగుంది. సాహిత్యం బాగుంది, సంగీతం బాగుంది. సాహిత్యం సంగీతం రెండు సమకూర్చింది ఈయన. వేరే మార్కండేయులే చాలా బాగుంది. మొదటి ప్రయత్నంలోనే ఇది నాకు తెలిసి డిబ్యూ అంటున్నారు. అంటే ఇదే తొలి చిత్రం. ఇది ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు సంగీత దర్శకుడుగా. సంగీత దర్శకత్వం వహించడం కాకుండా స్వరకల్పన చేయడం కాకుండా ఆ పాటకు పదరచన కూడా చేశారు. చాలా చక్కటి జానపద సాహిత్యం, చాలా బాగుంది జానపద సాహిత్యం. మంచి శైలిలో చాలా చిన్న చిన్న మాటలతో, తేలికైన మాటలతో మంచి భావాన్ని, మంచి అనుభూతిని, మంచి రసానుభూతిని కలిగించేలాగా సాహిత్యం మీరు సమకూర్చారు. బాణి కూడా బాగుంది. బాణితో పాటు నడక వెనకాల వచ్చే ఒక బీట్, అది కూడా తాళం కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. పైగా పాడింది మరెవరో కాదు, మన సునీత గారు, సాయి చరణ్. చాలా చాలా అద్భుతమైన గాత్రంతో ఆ పాటకు మరింత జీవాన్ని పోశారు వాళ్ళు. ఈ సినిమా పేరు, ఈ పాట ఉన్న సినిమా పేరు ఏంటంటే ప్రణయ గోదారి. నాకు ఈ మధ్య వచ్చిన కాలంలో, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా పేర్లలో ప్రణయ గోదారి ఈ పేరు అమితంగా నచ్చింది. చాలా 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 కవితాత్మకంగా ఉన్న పేరు ఇది, ప్రణయ గోదారి. చిత్రం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా. అలాగే ఉంటుందా? తప్పకుండా. పాట బాగుంది, టైటిల్ పేరు బాగుంది, సినిమా కూడా అదే విధంగా ఉండాలని, అందరినీ అలరించాలని, సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పిఎల్వి క్రియేషన్స్ అనే బ్యానర్ మీద పిఎల్ విఘ్నేష్ గారు స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో మన ముందుకు రాబోతుంది. తప్పకుండా ఈ పాట విజయవంతం అవుతుంది, సినిమా కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీతో పాటు కళాకారులందరూ కూడా, నటీనటులకు, సాంకేతిక నిపుణులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు.